ఒకే ఒక వీడియో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసింది బీజేపీ హైకమాండ్ అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోకు పాత కేసులు కూడా తోడు కావడంతో రాజాసింగ్ ప్రస్తుతం జైలు పాలయ్యారు తెలుగు రాష్ట్రాల్లోనే ఓ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు కావడం ఇదే తొలిసారి తెలంగాణ రాజకీయాల్లో రాజాసింగ్ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది మునోవర్ ఫారూకీపై తాను చేసిన వీడియో ఇంత వైరల్ అవుతుందని రాజాసింగ్ కూడా ఊహించనట్లున్నారు తొలుత పోలీసులు అరెస్టు చేసినా కు కోర్టులో ఊరట లభించింది అయితే ఆ తర్వాత ఈ స్థాయిలో ఆందోళనలు జరుగుతాయని అటు పోలీసులు కాని ఇటు రాజాసింగ్ కానీ ఊహించలేకపోయారు మరోవైపు శుక్రవారం ముప్పు ముంచుకురావడంతో పోలీసులకు పీడీ యాక్ట్ కన్నా వేరే ఆప్షన్ కనబడలేదు మళ్లీ కోర్టు అరెస్ట్ బెయిల్ వాదనలతో పోలీసులు వేచి చూడొద్దనే ఆలోచనకు వచ్చారు అందుకే పీడీ యాక్ట్ ప్రయోగించి నేరుగా జైలుకు పంపించారు ఇలా చేయడం ద్వారా ఆందోళనకారులు శాంతిస్తారన్నది పోలీసుల వ్యూహంగా తెలుస్తోంది అయితే ఈ ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుతుందనేదే ప్రస్తుతం ఆసక్తిగా మారింది రాధాసింగ్ తరఫు న్యాయవాదులు యాక్ట్ ను హైకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం వీళ్ళకి చిన్న పిల్లలు ఉన్నప్పటికీ వీళ్ళు ఇంట్లో కూర్చుని నెలకి యాభై వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు ఇంటిలో ఉండి క్యాండిల్ మేకింగ్ బిజినెస్ చేస్తున్నారు మీరు నేర్చుకోవాలా మీరు చేయాలనుకుంటున్నారా ఇంకా ఎందుకు ఎదురుచూస్తారు ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అయితే తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి ఓ ఎమ్మెల్యే పై నమోదైంది ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్ పై పీడియాక్ నమోదు చేస్తూ జైలుకు పంపించారు పోలీసులు రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ వివిధ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు వచ్చాయి దీంతో షాహినాయత్ గంజ్ మంగల్హాట్ పోలీసులు ఫార్టీ వన్ ఏ సీఆర్పిసి కింద ఇచ్చారు ఈ ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండున రాజాసింగ్ పై నమోదైన కేసుల్లో ఈ నోటీసులు జారీ అయ్యాయి రాజాసింగ్ అరెస్టుకు ముందు ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు ఇంటికి వెళ్లే దారిలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు అదుపులోకి తీసుకున్న తర్వాత రాజాసింగ్ ను నేరుగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజాసింగ్ పై షీట్ నమోదైంది తరచూ రెచ్చగొట్టేలా మత ఘర్షణలు చెలరేగేలా ఆయన ప్రసంగాలు ఉన్నాయని ఈ నెల ఇరవై రెండున కూడా ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారని తెలిపారు పోలీసులు ఆ వీడియో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిందని ఆ కేసులోనే రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు మరోవైపు

జో లీగలీ జో ఫైట్ హోగి వో లీగలీ మే ఫైట్ కరూంగా మొత్తం మీద హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులను రాజా సింగ్ అరెస్ట్ తో తగ్గించగలిగారు పోలీసులు వీళ్ళకి చిన్న పిల్లలు ఉన్నప్పటికీ వీళ్ళు ఇంట్లో కూర్చుని నెలకి యాభై వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు ఇంట్లో ఉండి క్యాండిల్ మేకింగ్ బిజినెస్ చేస్తున్నారు మీరు నేర్చుకోవాలా మీరు చేయాలనుకుంటున్నారా ఇంకా ఎందుకు ఎదురుచూస్తారు ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి